చిత్తూర్ జిల్లా కుప్పంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విస్తరిస్తున్న సందర్భంగా కుప్పం పట్టణంలో ప్రసిద్ధ శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ ఆలయంలో జరుగుతున్న జాతరకు భక్తులకు అనుమతులు లేనందువలన అమ్మవారిని భక్తులు ఎవరి ఇంట్లో వాళ్ళు అమ్మవారి చిత్రపటాలకు పూజలు జరిపించుకోవాలని వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ విజ్ఞప్తి చేశారు. అమ్మవారి కరుణా కటాక్షాలు ప్రజలందరి మీద ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నానని విద్యాసాగర్ తెలిపారు. కుప్పం భక్తాదులందరికీ అలాగే ప్రజలందరికీ దయచేసి ఈ కరోనా మహమ్మారి ఉండేదానివల్ల ఈరోజు రేపు శ్రీ ప్రసన్న గంగమాంబ జాతర జరుగుతూ ఉంది. అది గుడి వరకు మాత్రం ఆలయ కమిటీ మెంబర్లు మాత్రం ఉండి చేయాల్సిన పరిస్థితులు ఈరోజు మనకు దాపరించుకుంది. దయచేసి అందరూ వాళ్ళ ఇండ్లలోనే వాళ్ళ దేవుడి రూమ్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ గంగమ్మని పెట్టుకొని పూజలు చేయాలనేసి మరీ మరీ కోరుకుంటున్నాము. ఇంతేకాకుండా పోలీసులు ఎంతో మనకు సన్నిహితుల్లాగా ఈ 2 నెలలుగా వాళ్ళు మనల్ని కాపాడుకుంటూ వస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా రోడ్లో వదిలేసినా సరే మన ఫ్యామిలీని కాపాడుకునే పరిస్థితులు వాళ్ళు ఏమైతే చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ అలాంటి వాళ్ళకి ఇబ్బందులు కల్పించకుండా దయచేసి వాళ్ళు చెప్పినట్లు విని ఇండ్లలోనే పరిమితమై గంగమ్మని వేడుకోవాలని, అలాగే ఆలయ కమిటీ మీకోసం గ్రామం కోసం ఆలయ కమిటీ వాళ్ళు పూజలు చేసి నిర్వహిస్తున్నారు, అవి అందరికీ మంచి జరుగుతుంది అనేసి కోరుకుంటూ దయచేసి ఇంట్లో నుంచి బయట రావద్దండి. ఇప్పుడుండే ఈ కరోనా ప్యానిక్ని ఎలాగైనా మనం బయటపడాలంటే ఆల్రెడీ ఇప్పటికే చాలా వరకు మనము బయటపడ్డాము. ఆక్సిజన్ దొరకకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్నా అలాంటి వాళ్ళకి కూడా ఆక్సిజన్స్ వీలైనంత వరకు మా వంతు మేము సహాయం చేస్తున్నాం. దయచేసి మీ అందరినీ మరొక చేతులైతే వేడుకుంటున్నా, దయచేసి రోడ్ల మీదకు రావద్దండి. ఈ కరోనాని పెంచి పోషించొద్దాననేసి కుప్పం ప్రజలకి రిక్వెస్ట్ చేసుకుంటూ చేతులైతే నమస్కరించుకుంటున్నా. థ్యాంక్ యూ.